తిమోతికి రాస్తున్న రెండో పత్రిక మూడో అధ్యాయము ఒకటి నుంచి చదువు ప్రియులారు. ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? భవిష్యత్ చెప్తున్నాడు. అంత్య దినములలో మనకి సంభవించబోయేవి కీడు కాలాలు, కీడు దినములు. ఎవరి వలనయ్యా కీడు సంభవిస్తుంది? ఎలయనగా మనుషులు అని మాట అన్న చూడండి. ఎవరి వలన మనకి అపాయం సంభవిస్తుంది అంటే మనిషి వలన సంభవిస్తుంది. ఎందుకయ్యా అలాగ మనుషుల వలన మనకు అపాయం సంభవిస్తుందని మరలా దేవుణ్ణి అడిగితే, బైబిల్ని అడిగితే, ఇదిగో ఈ మనుషులు ఎలాగైపోయారు అంటే మనుషులు స్వార్థ ప్రియులైపోయారట. అంటే స్వార్థం అంటే ఏంటి? నేను మాత్రమే ఉండాలి, నాకు మాత్రమే దక్కాలి, నేను సంతోషంగా ఉంటే చాలు, ఇతరులు సంతోషంగా ఉండకపోయినా పర్వాలేదు. అంటే సెల్ఫిష్, అంటే మనిషి స్వార్థం కోసం ఏమైనా చేస్తాడండి, ఏ పనికైనా దిగజారుతాడు మనిషి. కనుక మన చుట్టూ ఉంటున్న వాళ్ళు ఎవరు? స్వార్థ ప్రియులు. ఏమండి, మన చుట్టూ ఇలాంటి వారు ఉంటే ఆపద రేపు నీకు సంభవిస్తుందని బైబిల్ చెప్తుంది.